హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు 64 ఆర్ట్స్. చూస్తున్నారు కదండి, ఈరోజు రెసిపీ దోశ విత్ మటన్ కర్రీ. అంతేకాదండి, మంచి మజ్జిగ ఏమండి, ఉదయాన్నే ఆదివారం పూట కానీ సెలవు రోజు కానీ చక్కగా దోశ చేసుకుని అందులో మటన్ కర్రీ చేసుకొని చల్లగా మజ్జిగ తాగితే ఉంటుంది నా సామిరంగా, అద్భుతంగా ఉంటుందండి. అలాంటి మంచి అద్భుతమైన ఈ రెసిపీని మీకు చక్కగా A to Z పర్ఫెక్ట్గా గుంటూరు స్టైల్లో మంచి స్పైసీగా మంచి టేస్టీగానే ఇప్పుడు మీకు చూపించబోతున్నానండి. ఏమండి అస్సలండి, చక్కగా మీరు పొద్దున్నే మటన్ దగ్గరికి వెళ్ళిపోయి దగ్గర నుండి మటన్ కొట్టించుకోండి, ఎక్కడ కాంప్రమైజ్ అవుద్దండి. నిజంగా అండి, చాలా చాలా ఈజీ అండి, ఎంత ఈజీనో తెలియదండి. ఫస్ట్ అట్లాగేంటంటే ప్లెయిన్ మజ్జిగ, ఏమంటే మజ్జిగ అంటే ఉప్పు వేసుకోవడం ఇవన్నీ కాదండి, చక్కగా ప్లెయిన్ మజ్జిగ తాగండి. ఎంత హెల్తీగా ఎంత చల్లగా ఉంటుందో మీకు తెలియదండి. ఫస్ట్ ఏం చేద్దాము అంటే కనుక మనం సహజంగా ఏంటంటే కనుక దోశపిండి ఇంట్లోనే వేసుకుంటామండి, కానీ నేను చెప్పిన విధంగా దోశపిండి వేసుకోండి, అద్భుతంగా ఉంటుంది. ఏమంటే మీకు ఇంకో విషయం చెప్తానండి, మీకు ఏమంటే దోశపిండి అనేది బయట ఒక కప్పు మినుములు తీసుకుంటే బయట 4 కప్పులు బియ్యం పోస్తారండి, తెలుసా మీకు. అందుకని ఏంటంటే మన అన్నం తిన్నట్టుగా ఉంటుంది అనమాట, అదేంటంటే హెల్త్ కరెక్ట్ కాదు. ఏంటి చూడండి, ఇప్పుడు నేనైతే కూడా చక్కగా ఏంటండి, 1 కప్పు మినపగుళ్ళు తీసుకున్నాం, అట్లాగే 2 కప్పులు రైస్ అండి. ఇది పర్ఫెక్ట్ అండి ఇంట్లో చేసే పద్ధతి. అదే బయట అనుకోండి 4 కప్పులు కూడా పోస్తారండి రైసు, తర్వాత దాంట్లో కొద్దిగా మెంతులు, తర్వాత అటుకులండి. ఈ కాంబినేషన్ ఇవన్నీ ఏం చేస్తారంటే ఎగ్జాక్ట్గా దగ్గర దగ్గర ఏంటంటే కనుక ఒక 3 నుంచి 3.5 అవర్స్ చక్కగా నానాలండి. చూడండి, ఫస్ట్ ఒకసారి మినుములు, ఏమంటే ఇంకా మీకు ఓపికంటే ఏంటి పొట్టు పెసలు పోస్తున్నాను అనుకోండి, ఇంకా అద్భుతమైన టేస్ట్ వస్తుందండి. రైస్ చెప్పే కదా, 2 గ్లాసులు రైస్, ఎందుకంటే దోశ వేసుకునేవాళ్ళు చక్కగా తెలుసుకోవాలని నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి. దాంట్లో కొద్దిగా మెంతులు వేయండి, ఇవన్నీ కూడా ఏం ఫ్రై చేయడం అట్లా ఏం అక్కర్లేదు, డైరెక్ట్గా వేసేయటమే. ఒక దాంట్లో అటుకులు వేసుకోండి, చక్కగా వాష్ చేసేసుకుందాం. ఏమంటే ఇక దోశకి ఏంటంటే మళ్ళీ ఏంటంటే ఏ బియ్యం వాడాలంటారండి, ఏమంటే సహజమైనంత వరకు ఇంట్లో బియ్యం వాడేస్తారండి సహజంగా ఎవరైనా కూడా. ఇక ఏంటంటే ఉప్పుడు బియ్యం అని చెప్పి లేకపోతే ఇక ఎన్ని అనవసరం అండి, ఇంట్లో బియ్యం పోసేసుకోవచ్చు అండి, ఎందుకు మనం తినేదే కదా. ఏమంటే మన రైస్ ఎందుకు తినని చెప్పండి ఆ బియ్యంతో, కాబట్టి దోశ కూడా చక్కగా ఇలాగే వేసుకోండి. అట్లాగే ఏంటంటే బయట దోశ ఏంటి తెలుసా అండి మీకు, వాళ్ళు సోడా ఉప్పేస్తారు, అంటే బేకింగ్ సోడా అంటారు కదా, అది వేస్తారు. దానివల్ల ఏంటంటే దోశ విపరీతంగా పొంగి వస్తుందండి. కానీ ఇప్పుడు మనం వేసే దోశ ఈ పద్ధతిలో చేస్తే కనుక చక్కగా చిల్లు చిల్లుగా వస్తుంది. అట్లాగే మంచి మటన్ కర్రీ దాంతోపాటు ప్లెయిన్ మజ్జిగ చక్కగా మీరు చూడండి, చేసుకోండి, చక్కగా తినండి. ఏమంటే 64 అవర్స్లో ఎప్పుడు కూడా పర్ఫెక్ట్గా డీటెయిల్గా చెప్తానండి, మీరు ఏమైనా అనుకోండి. అందరూ A to Z చేసిన వాళ్ళందరూ అద్భుతంగా రావాలి. ఏమంటే నేను వేసినప్పుడు ఒకటి చెప్తానండి, నేనైతే కనుక 1/2 కేజీ మటన్ తీసుకున్నాను, 1/2 కేజీ మటన్ తీసుకొని శుభ్రంగా 1-2 సార్లు వాష్ చేయాలండి. ఏమంటే ఇంకా నేను చెప్తున్నానండి, లైట్గా కొద్దిగా ఉప్పేసేసి శుభ్రంగా కడిగేసేయండి, ఇంకా ది బెస్ట్ అనమాట. మటన్ ఎప్పుడు కూడా 2-3 సార్లు బాగా కడగాలండి. తర్వాత ఆనియన్స్ తీసుకోండి, 3 ఆనియన్స్, చక్కగా 3 ఆనియన్స్ కూడా కట్ చేసేసుకున్నాం కదా మనం. ఇప్పుడు అలాగే పచ్చిమిర్చి, 1-3 పచ్చిమిర్చి మజ్జిగ చీల్చుకుందాం. ఏమంటే ఇదంతా కూడా 1/2 కేజీ మటన్ చెప్తున్నానండి నేను. తర్వాత స్టవ్ వెలిగించుకుందాం, మంచి స్టీల్ కుక్కర్ పెట్టేసుకుందాం. ఏమంటే జర్మన్ సిలిండర్ కుక్కర్తో సాధ్యమైనంత వరకు చేయొద్దండి, అది మంచిది కాదండి. స్టీల్ కుక్కరే వాడండి. కాకపోతే ఏంటంటే స్టీల్ కుక్కర్ ఎందుకు చాలామంది వాడటానికి ఇష్టం చూపిస్తారంటే అది మాడుద్దేమో మాటి మాటికి చూసుకోవాలండి, కానీ జర్మన్ సిలిండర్ మంచిది కాదండి. తర్వాత దాంట్లో ఆనియన్స్ కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా వేసి చక్కగా ఫ్రై చేద్దాం. నేను ఎందుకు చూపిస్తానంటే ఆ కలర్ చూడండి, ఆ కలర్ వచ్చేంత వరకు కొద్దిగా చూసారనుకోండి మీకు కరెక్ట్గా అర్థమవుతుంది. చూడండి ఆ కలర్ రాగానే ఇప్పుడు 1/2 కేజీ మటన్ వేసేద్దాం. దాంట్లో చూసారు కదా మటన్ ఎంత ఫ్రెష్గా ఉందో, తర్వాత దాంట్లో కొద్దిగా పసుపు. ఏమండి పసుపు అండి, చక్కగా వాటర్లో పోసుకొని పసుపు నీళ్ళు తాగినా కూడా ఎంతో మంచిదండి. తర్వాత దాంట్లో కొద్దిగా సాల్ట్, 1 టేబుల్ స్పూన్ వేసాను. సాల్ట్ మాత్రం ఎక్కువ కారం కానీ సాల్ట్ కానీ ఎప్పుడు కూడా కొద్దిగా జాగ్రత్తగా చూసుకోండి, అది మెయిన్ ఇంపార్టెంట్. ఎందుకంటే అన్ని కారాలు అన్ని ఉప్పులు ఒకే రకమైన యొక్క ఫ్లేవర్ని తీసుకురావన్నమాట, మీకు అర్థమైంది కదండి. చక్కగా బాగా మిక్స్ చేసి చేయండి. చాలామంది ఏంటంటే కుక్కర్లో మటన్ కర్రీ చేయటం ఎలా అనేది కూడా చక్కగా చూడండి, చూడండి, చూశారు కదా. నేను అందుకే వివరంగా చెప్తాను, వీడియో మొత్తం చూడమని చెప్తాను. ఇప్పుడు వీల్స్ పెడుతున్నాను, 5 to 10 మినిట్స్ చక్కగా బాగా కుక్ అయ్యే వరకు పెట్టాలి. అలా పెట్టాలంటే మనం ఏం చేయాలి, విజిల్ తీసేయాలి, ప్లస్ ఆ లోపల రబ్బర్ ఉంటుంది కదా అది కూడా తీసేయాలి, తర్వాత సిమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి మసాలా చాలా సింపుల్ అండి, మటన్ కర్రీ చేయటం టేస్టీ మటన్ కర్రీ చేయటం ఎంత సూపర్ అంటే అంత సూపర్. ఏమండి నేను మళ్ళీ చెప్తున్నానండి, వేసేటప్పుడు మీకు అన్నీ చెప్తాను చూడండి. సో ధనియాలు వచ్చి 1 టేబుల్ స్పూన్ అండి, తర్వాత
ఇలాచి ఒక రెండు, లవంగాలు ఒక రెండు, చెక్క కొద్దిగా అండి. తర్వాత అల్లం చూసారు కదా, చూడండి అల్లం ఈ హాఫ్ కేజీకి అన్నమాట అల్లం. తర్వాత వెల్లుల్లి, తర్వాత ఎండు కొబ్బరి అండి. నేను ఎందుకు అది క్లియర్గా చూపిస్తున్నానంటే ఎంత వేయాలన్నది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఎక్కువ తక్కువ వేసారనుకోండి టేస్ట్ తేడా వస్తుంది. అంతా కూడా మిక్సీ పట్టుకుందాం. చూడండి మిక్సీ వేసే పద్ధతి. ఆ తర్వాత టమాటాలు, టమాటాలు ఒక రెండు టమాటాలు కట్ చేసి దాంట్లో వేయండి. నేను అన్నీ చూపించేసి మిక్సీ వేసుకోండి అన్నాం అనుకోండి, ఏం చేస్తారు ఒకేసారి వేయటం, ఏదో పొరపాటు చేస్తారు, లేదా ముందే వాటర్ పోస్తారు. అలా కాదండి, టమాటాలు అంతా కూడా బాగా అయిన తర్వాత ఇప్పుడు కొద్దిగా వాటర్ పోసుకోండి. చక్కగా ఏంటంటే ఇది ఎవరైనా సరే ఈ కొత్తగా పెళ్ళైన వాళ్ళకి, బ్యాచిలర్స్కి ఇలాంటి వాళ్ళకి పంపించండి. ఏమంటే నేను మాత్రం ఖచ్చితంగా చెప్తానండి, ఈ రకంగా కనుక మీరు కనుక మటన్ కర్రీ చేసుకుని దోశ చేసుకుని తిన్నారంటే అత్యద్భుతంగా ఉంటుంది. దాంతోపాటు మజ్జిగకు మాత్రం మిస్ చేయొద్దు. శుభ్రంగా హాఫ్ కేజీ మటన్ ఒక్కళ్ళే తినేస్తారండి. ఏమంటే మళ్ళీ వారం దాకా తినపాకంటే ఏమైందండి, ఒక్కసారి తినాలండి మంచి టేస్ట్గా తృప్తిగా. మళ్ళీ దాన్ని జోలిపోకూడదు పది రోజుల పాటు. ఆదివారం పూట ముఖ్యంగా మధ్యాహ్నం పూట మాత్రమే తినండి, రాత్రి పూట తినద్దు, లేదా ఉదయం పూట ఇంకా ది బెస్ట్ అండి, ఏం పర్వాలేదు. చూడండి చక్కగా బాగా మిక్స్ చేసేద్దాం. దాదాపు ఒక 10-15 నిమిషాలు అయ్యేటప్పటికి వాటర్ అంతా వచ్చి ఇంకిపోద్దండి, అది మెయిన్ ఇంపార్టెంట్. చూడండి వాటర్ వచ్చినంత కూడా ఇంకిపోవాలి, అప్పటి వరకు మీరు దాన్ని బాగా మగ్గదీయాలన్నమాట. చెప్పాను కదా ఆ గ్యాస్ది సంబంధ విజులు ఉంటుంది కదా, విజులు పెట్టలేదు, ఆ లోపల ఉన్న రౌండ్ ఉంటుంది కదా, దాదేదో అది నాకు తెలియదు, అది మీరే ఊహించుకోండి, అది కూడా పెట్టాల. ఇప్పుడు ఏం చేస్తామంటే దాంట్లో ఒక టేబుల్ స్పూన్ కారం వేస్తున్నాం, తర్వాత అందులో మసాలా. ఇదంతా హాఫ్ కేజీకి అండి, బాగా మిక్స్ చేసేయండి. ఇప్పుడే గుమగుమలాడిపోద్ది మంచి మటన్ కర్రీ. ఏమంటే మీరు మటన్ కర్రీ మాత్రం జాగ్రత్తగా దగ్గరుండి కొట్టించకపోతే ఆ టేస్ట్ రాదండి. తెలుసు కదా మటన్లో ఎన్ని రకాలు దొరుకుతాయో, కాస్త లివర్ వేయించుకోండి, మధ్య మధ్యలో లివర్ కానీ బోన్ కానీ ఒకటి వేయించుకోండి, వేయించారనుకోండి దాంట్లో భలే ఉంటుంది. ఒకసారి లివర్ ఒకసారి బోన్ వేయించుకున్నారనుకోండి, ఈ సైడ్ అయితే కొన్ని సైడ్ మూలుగు అంటారు, కొన్ని సైడ్ అయితే బోన్ అంటారు. చూడండి ఎలా ఉడుకుతుంది, ఆహా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 హ
మధ్యాహ్నం వేరు కదా, వడ పిలుస్తాడు, పెళ్ళి పిలుస్తాడు, అరిటాకు భోజనం పెట్టారు, అరిటాకులో హోటల్ అన్నం పెడతారు, అరిటాకు ఎంత అవసరమా మనకి, రెండు అరిటాకులు తెచ్చుకుంటే అయిపోదు, చక్కగా అరిటాకు వేసుకొని చక్కగా మీ ఆవిడ చేతుల మీదుగా మీ శ్రీవారికి మీరు వడ్డిస్తూ ఉంటే అద్భుతంగా ఉంటుంది కదా. చూడండి ఇప్పుడు ఏం చేస్తానంటే ఆ కాస్కెట్ అంటారా నాకు కరెక్ట్గా తెలియదు, దాన్ని ఇప్పుడు పెట్టాలండి. ఇప్పుడు పెట్టేసి ఆ తర్వాత విజిల్ కూడా పెట్టేసేసి 8 విజిల్స్ రావాలి. అట్లాగే ఏంటంటే హై ఫ్లేమ్లో పెట్టాలి. అర్థమైంది కదండి, అది అందుకే నేను చెప్తాను. ఈలోపు కమ్మటి మజ్జిగి చేసుకుందాం. ఏమంటే ఎండాకాలం కదండి, 2 గంటలు పెరిగేసేయండి. దానికి ఎంత వాటర్ పోయాలి? 6, సేమ్ దాంట్లో 6 పోయండి. మీరు అదే 3-2 పోసారనుకోండి అది పెరుగు అవుతుంది, మజ్జిగ అవుతుంది అన్నమాట. ఎందుకంటే మంచి మటన్ కర్రీ దోశలతో తిన్న తర్వాత కమ్మటగా ఒక 10 నిమిషాలు గ్యాప్ ఇవ్వండి. దోశలు మటన్ కర్రీ తిన్న తర్వాత ఒక 10 నిమిషాలు గ్యాప్ ఇచ్చి ఈ మజ్జిగ తాగండి, ఎంత అద్భుతంగా ఉంటుందో చూడండి. ఏదో చెప్తారు చూసారు ఎవరో, నేను ఎక్కడో ఎవరో చెప్తుంటే విన్నా. ఏమండి పని చేసేటప్పుడు పని చేయాలి, తినేటప్పుడు తినాలి, ఎగిరేటప్పుడు ఎగరాలి. చూడండి చక్కగా ఒక 8 విజిల్స్ వచ్చిన తర్వాత ఆపేశానండి, కానీ అప్పుడే ఓపెన్ చేయొద్దు. ఇప్పుడు చూడండి మరి దోశపిండి వేసుకోవాలి కదా, ఏమండి 3-4 గంటలు అయితే సరిపోద్దండి దోశపిండి. మీరేం చేస్తారంటే మధ్యాహ్నం పూట కనుక చక్కగా ఇవి నానబెట్టినారనుకోండి, ఈవినింగ్ కాస్త 7కి ఆ టైంకి ఏంటంటే శుభ్రంగా మిక్సీ వేసేసుకోండి. ఇలా వేసినారనుకోండి నైట్ అంతా కూడా ఏం పక్కన పెడతారు కదా, బాగా పులిసి దోశ అనేది కరెక్ట్గా చిల్లు చిల్లు వస్తుందండి. అదే ఇంపార్టెంట్, ఇంకేం లేదు. మిక్సీ కూడా ఏంటంటే ఫుల్గా ఒకేసారి వేయకుండా కొద్ది కొద్దిగా. ఏమంటే అందరికీ తెలవాలి కదండి, చెప్పండి ఎంతమందికి తెలుసు చెప్పండి. ఈరోజు కొత్తగా పెళ్ళే వాళ్ళు వాళ్ళు ఎంత ఇబ్బంది పడతారో తెలుసా అండి, ఆ దోశ ఎలా అయ్యారో తెలియదు. 1/2 గంటకి 1/4 గంటకి 5 నిమిషాలకు ఒకసారి ఫోన్లు, వీళ్ళేమో అసలు ప్రపంచాల పాకశాస్త్రాన్ని ప్రావీణ్యం పెట్టినట్టుగా వీళ్ళు చెప్తారు. అవతల పక్కవాళ్ళు ఏమో చాలా రహస్యంగా మళ్ళీ మా ఆయన వినకూడదని చెప్పేసి జాగ్రత్తగా విని జాగ్రత్తగా చేస్తారు. అదే వీడియో చూస్తున్నారనుకోండి ఇంకా ఈజీ అవుద్ది కదా, మీ మదర్కి కూడా కొద్దిగా కష్టం తగ్గించిన వాళ్ళు అవుతారు. చూడండి అట్లాగా దోశపిండి వేసేసుకొని చక్కగా చూడండి ఎలా వచ్చింది.
మరి అలాగే మిగతా అంతా కూడా వేసేసుకోండి. అలాగే అటుకులు అవన్నీ కొద్ది కొద్దిగా మొత్తం అంతా కంప్లీట్ చేసేసి చక్కగా ఏంటంటే కనుక పక్కన పెట్టేసేయండి, ఫ్రిడ్జ్లో పెట్టకూడదు, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మటన్ సెక్షన్కి వచ్చేద్దాం. మనం ఆపేసి చాలాసేపు అయింది కదా, ఫస్ట్గా విజిల్ తీయండి. విజిల్ తీస్తే ఆ యొక్క పొగ లాంటి ప్రెజర్ లాంటి అంటే ఏమీ రాదు కదా. ఇప్పుడు ఓపెన్ చేయండి, కాస్త ఫిట్గా ఉంటుంది ఎందుకంటే బాగా పట్టేస్తుంది కదా. చూడండి ఎలా ఉంటుంది. ఇప్పుడు కలపండి 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 కలపండి. మటన్ కర్రీ అప్పుడే అయిపోలేదు, 99% మాత్రమే అయ్యింది, ఇంకా ఒక 1% ఉంది. బాగా కలపండి. చూడండి చక్కగా గుజ్జలా వచ్చిందో. ఇప్పుడు ఒకసారి అయినా సరే చూసారా ఎంత అలాగ నోట్లో వేసుకుంటే కరిగిపోవాలండి. ఓ నమిలి 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 అంతసేపు ఉండకూడదు, వేసుకుంటే అలా కరిగిపోవాలి. కొద్దిగా కొత్తిమీర వేయండి. ఏమంటే స్టవ్ ఆన్ చేశారండోయ్, స్టవ్ ఆన్ చేసేసి కొద్దిగా ఒక నిమిషం ఉంచిన తర్వాత కొత్తిమీర వేసా, కొత్తిమీర వేసేసి బాగా కలిపేసేయండి. నాట్లోంచి ఏమంటే నెక్స్ట్ నుంచి మాత్రం కొద్దిగా ఓపిక తెచ్చుకొని నేను ముందుగా ఎలా ఇదంతా కూడా చెప్దాం అనుకుంటున్నానండి. చాలామంది అడుగుతున్నారు ఒకసారి కనపడవచ్చు కదా అని. ఏముంది మీకు కావాల్సింది వంటే కదా అనుకున్నా. చక్కగా ఏం చేశానంటే మా ఇంటి ముందు, ఇది మా అమ్మ నాన్న ఇల్లు కాదండి, మా ఇల్లు కాదు, నా ఇల్లు కూడా కాదండి, మా అమ్మ నాన్న రూపాయి రూపాయి పోగు చేసి ఈ ఇల్లు నాకు ఇచ్చారు, కొడుకు కదా నాకు ఇచ్చారు. చూసారా పుత్ర ప్రేమ అలా ఉంటుంది, తల్లికి కానీ తండ్రికి కానీ ఇల్లు 2-3 కోట్లు చేస్తుంది. దాంట్లో ఏంటంటే అప్పుడు దోసపిండి నైట్ అంతా నానబెట్టినాం కదా, అదేంటంటే చక్కగా తీసేసుకొని కొద్దిగా విడిగా తీసుకున్నానండి, అంతే తేడా. కొద్దిగా సాల్ట్ వేసి బాగా కలుపుకోండి, మరి గట్టిగా కాదు, జారుగా అనమాట. అలానే మరీ జారుగా కాదు, హోటల్లో వేసే చట్నీలాగా కంటే కూడా ఇంట్లో చేసుకునే చట్నీలాగా అట్ల పిండి వేసుకోండి, అప్పుడు కరెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు పెనం ఏంటంటే బాగా హీట్ అవ్వాలి. హీట్ అయిన తర్వాత సిమ్లో పెట్టుకొని ఆ తర్వాత దోశ వేసేసుకుందాం. సో ఫస్ట్ దోశ అనేది ఎవరికైనా కొద్దిగా అటు ఇటుగా వస్తుంది, అయ్యో దోశ రాలేదు అనుకోవద్దు, అది తీసి పక్కన పడేయండి, ఏం పర్వాలా, మళ్ళీ వస్తుంది దోశ, మనకేం బాకీ లేదు. చూసారా మాకింత అనుభవం ఉన్నా కూడా మాకు కూడా రెండో అట్టు ఏదో వస్తుంది. ఫస్ట్ అట్టు ఎవరికి రాదు, రెండో అట్టు కూడా చాలామందికి రాదు. ఏంటి ఇప్పుడు ఏంటంటే అండి, మటన్ కర్రీకి దోశ వేసుకునేటప్పుడు కాస్త మందంగా వేసుకోవాలి. మీరు ఫ్రైలాగా వేసుకొని బాగా పలచగా వేస్తున్నారనుకోండి అసలు మటన్ టేస్ట్ మీకు ఉండదన్నమాట. చూడండి చక్కగా మందంగా వేస్తున్నారనుకోండి అసలు ఆ మసాలాలో ఆ కర్రీలో ఈ దోశ మందపాటి దోశ చక్కగా నంచుకొని తింటే ఉంటుంది, అది థ్రిల్లింగ్ అంటే. పలచగా పోస్తున్నారనుకోండి ఏమోది పట్టుకోగానే మొక్కలైపోద్ది, అట్టి కాదు టేస్ట్. ఆ యొక్క గ్రేవీ శార్వాని ఆ దోశ పీల్చుకొని దాంతోపాటు నంచుకొని ఆ మొక్క తింటే ఉంటుంది నా సామిరంగా. అనుభవం అంటే అదండి, అనుభవించాలండి జీవితంలో. మనం కష్టపడి పనిచేయాలి, తిరుగుతారు, డబ్బులు సంపాదిస్తాం, తింటాం, తినాలి, అన్నిట్లో టేస్ట్ ఉండాలి. బట్టలు కొనుక్కుంటాం, బంగారం కొనుక్కుంటాం, ఇల్లు కొనుక్కుంటాం, అన్నీ కొనుక్కుంటాం. తిండి దగ్గరికి వచ్చేటప్పుడు మనం ఎందుకు ఏదో ఒకటి అనుకోవటం? అద్భుతమైన ఫుడ్ తినాలండి. మానవుడికి భగవంతుడు మానవ జీవితం ఇచ్చింది అద్భుతంగా బతకమని, శుభ్రంగా ఆనందంగా ఉండమని, మంచి భోజనం తినమని, మంచిగా బతకమని, మంచిగా సంపాదించమని, మంచిగా మాట్లాడమని, నాలాగా మంచిగా అందరికీ వంటల గురించి చెప్పమని. నిజంగా అండి 64 hours రెసిపీ అనేది నేను ఎందుకు ఛానల్ స్టార్ట్ చేశానో అనుకుంటే నాకు అనిపిస్తుందండి, భగవంతుడు నాకు తినాలని రాసిపెట్టి తద్వారా మీకు చూపించాడండి. నిజంగా మీకంటూ ఈ ఛానల్ కనుక లేకపోతే మేమందరం ఇలా తినేవాళ్ళం కాదండి. నిజంగా ఇది మీ పుణ్యం అండి, ఇదంతా కూడా మీ పుణ్యమేనండి. నేను ఇలాగా ఇలా మంచి మంచి ఫుడ్ నేను చెబుతూ నేను తింటూ మా వాళ్ళందరం కూడా చక్కగా మంచి ఆహారాన్ని తీసుకుంటున్నామంటే నిజంగా అది కేవలం మీ పుణ్యం అండి. ఏ జన్మలోనో ఏ పుణ్యం చేసుకుంటున్నామో. ఈరోజు నేను ఈ ఛానల్ తరఫు నుంచి నేను అన్నీ వెళ్తాను, ట్రావెలింగ్ చేస్తానండి, ట్రావెలింగ్ కూడా నేను చేస్తాను, ఇంకా షార్ట్ ఫిల్మ్లు తీస్తాను, చాలా అన్నీ చేస్తాను. అయినా సరే మంచి ఫుడ్, ఒక ఇష్టమైన ఫుడ్, నా మనసుకు నచ్చిన ఫుడ్, ఎంతోమందికి మెచ్చిన ఫుడ్ని మీకు అందించేటప్పుడు నేను కూడా దాన్ని తీసుకుంటానంటే మీ వల్ల నేను ఎంత ఆనందాన్ని, ఎంత ఇష్టాన్ని, ఎంత ప్రేమని మనస్ఫూర్తిగా ఎక్కడది నాకు తినాలి అనిపించాలి అని అడగలేని వాడిని కూడా కేవలం ఛానల్ పేరు చెప్పి అవి చేయించి నేను తింటున్నానండి. నోరు తెరిచి మా అమ్మ అయితే లేదు కదండి, ఉంటే కనుక అడిగేవాడిని, మా అమ్మ నాకు ఇది కావాలని లేదు కదా. అందుకనే దేవుడు ఏంటంటే మీ రూపేనా నాకు ఇచ్చాడు. చూడండి 3 దోశలు వేసుకొని తిన్నా, మీరు కూడా అలాగే తినేయండి. అలాగ మంచి మరో మంచి వీడియోతో మీ 64 hours లో మీ జీవీఆర్. థ్యాంక్ యూ.